అందరూ అనుకునే మాటే నిజం చేసేలా ఉన్నారు సుకుమార్. పుష్ప రిలీజ్ కి సుకుమార్ ఏం చేశారో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే రాబోతుందంటున్నారు జనాలు. ఇంకా 1.5 మంత్ లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు సుకుమార్ అండ్ టీమ్. అంతేకాదు నవంబర్ లో కూడా షూటింగ్ చేయబోతున్నారు. ఇంతకీ పుష్ప 2 షూట్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 డిసెంబర్ 6 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా సినిమా, వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న సినిమా, ఆల్ ఓవర్ గ్లోబల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమా. అలాంటి పుష్ప 2 మూవీ నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్లు చేయాలి. అసలు షూటింగ్ కంప్లీట్ అయితేనేగా ప్రమోషన్లు మొదలు పెట్టేది అనుకుంటున్నారు అంతా. ఎందుకంటే పుష్ప 2 ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది. పుష్ప 2 షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. ఈ నెలాఖరుకి కాదు కదా, వచ్చే నెల 2వ వారం వరకు పుష్ప 2 షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. పుష్ప 2కి సంబంధించి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ షూట్ డిలేతో ఇంకా 3 వారాల షూట్ బ్యాలెన్స్ ఉంది. కాబట్టి నవంబర్ 2 వరకు షూటింగ్ ప్లాన్ చేసుకుంది టీమ్. టాకీ పార్ట్ కాకుండా ఇంకా స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు టాక్. పుష్ప 2 షూటింగ్ నవంబర్ 2 వరకు కంటిన్యూ అయిందంటే ప్రమోషన్లు కూడా లేట్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. అంతేకాదు సుకుమార్ లాస్ట్ మినిట్ వరకు, అంటే సినిమా రేపు రిలీజ్ అన్నా కూడా ఇంకా కరెక్షన్లు చేస్తాడని అసలే ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరి పుష్ప 2 విషయంలో ఇలాంటి డీటెయిలింగ్ ఇంకా ఎక్కువ చేస్తాడు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అక్టోబర్ నాటికి కంప్లీట్ చేసేస్తే దీపావళి తర్వాత నుంచే పుష్ప 2 ప్రమోషన్లు మ్యాసివ్ గా స్టార్ట్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుంది టీమ్. అయితే ఇప్పుడు అది కాస్త డిలే అయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ షూట్ అనుకున్నట్టు అయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది కాబట్టి పుష్ప రిలీజ్ టైంలో లాగా పుష్ప 2 ప్రమోషన్లకు కూడా సుకుమార్ అటెండ్ అయ్యే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. మరి పుష్ప 2 ఈసారైనా నవంబర్ 2 కంప్లీట్ చేసి వైడ్ రేంజ్ ప్రమోషన్లతో రిలీజ్ చేస్తారో లేక హడావిడిగా కానిచ్చేస్తారో అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్.